Hello, Namaste. Welcome to Food and Nutrition. ఈరోజు రెండు వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్, ఒకటి స్టఫ్డ్ బెండి, అలానే వంకాయ మామిడి కూర. సో ఈ రెండు రెసిపీస్ ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం. వెళ్ళిపోవాల్సిన రెసిపీ వచ్చి స్టఫ్డ్ బెండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. స్టఫ్డ్ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, వేరుశెనగుళ్ళు, కొబ్బరి తురుము, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, కొత్తిమీర, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. ఇక తయారీ విధానం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే పాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో మనం ఏం చేద్దామంటే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం కట్ చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయల్ని ముందు భాగం అలానే వెనక భాగాన్ని కట్ చేసుకున్నాము. అలానే మధ్యలో ఇలా మధ్యలో కూడా కట్ చేసుకున్నాం. సో స్టఫ్డ్ బండిలో మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బెండకాయలను వేసుకుని వేయించుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. బెండకాయ బాడీలో ఉండే హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, తద్వారా హార్ట్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనకి ఈ బెండకాయలో విటమిన్ కే లభిస్తుంది. సో విటమిన్ కే వలన బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్లో ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి.
మనం గుళ్ళు వేసుకోవాలి. సో వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. బెండకాయ జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. మనం ఇప్పుడు చేసుకుంటున్న స్టఫ్ బెండి ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కాబట్టి సో ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు. ఓకే, ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత కారం. చిటికెడు పసుపు. అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనం బెండకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. జార్లో తీసుకుందాం. జార్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంతో మనం బెండకాయలో స్టఫ్ చేసుకుందాం. ఓకే, సో ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. అలానే మనం ఫ్రై చేసుకున్న బెండకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో మన స్టఫింగ్ మెటీరియల్ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టఫ్ చేసుకుందాం. బెండకాయల్లో విటమిన్ B1, B2, B6 అలానే విటమిన్ సి కూడా లభిస్తాయి. సో విటమిన్ సి లభించడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంతో బెండకాయలో ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బెండకాయల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ ఒక రెసిపీని ఒకే విధంగా ఎన్ని రోజులు తింటారు చెప్పండి. సో మనం డిఫరెంట్ వెరైటీస్ రెసిపీస్ ట్రై చేస్తూ అందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకుంటూ మనం ఏ రెసిపీ అయితే ట్రై చేస్తే మనకి హెల్త్కి బాగుంటుందో తెలుసుకుని అప్పుడు మనం రెసిపీస్ ట్రై చేసుకోవాలి. ఒకవేళ మనం ఫ్రై చేసుకుంటున్నట్లయితే, లేదంటే కర్రీ చేసుకుంటున్నా, లేదంటే ఒక పదార్థం ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నా కూడా అది మన శరీరానికి సరిపడుతుందో లేదో తెలుసుకోవాలి. సో చిన్నప్పుడు బెండకాయలు తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుందని చెప్తుంటారు కదా,
సో బెండకాయల్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అలానే మినరల్స్ మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. బెండకాయల్ని స్టఫ్ చేసేసుకున్నాం కదా, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంతో బెండకాయల్ని స్టఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అలానే మనం స్టఫ్ చేసుకున్న బెండకాయల్ని వేసుకుందాం. స్టఫ్డ్ బెండి రెడీ అయిపోతుంది. ఈలోపు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఈ రెసిపీ ఏంటంటే, మనకి డిఫరెంట్గా ఒక కొత్త రెసిపీ ట్రై చేయడానికి ఈ రెసిపీని ట్రై చేస్తున్నాం. బట్ మనం ఈ బెండకాయని ఫ్రై చేసుకోవటం కన్నా కర్రీలా చేసుకోవటం కానీ, లేదంటే జ్యూస్ తీసుకోవటం కానీ, సలాడ్స్లో తీసుకోవటం చాలా మంచిది. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, పై పైన చల్లుకుందాం. అలానే వీటితో పాటు మనం శనగపిండి వేసుకుందాం. సో దగ్గరకు అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, వేడివేడిగా స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని టేస్ట్ చేసే ముందు స్టఫ్డ్ బెండికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ బెండికి కావలసిన పదార్థాలు: బెండకాయలు, వేరుశెనగుళ్ళు, కొబ్బరి తురుము, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, కొత్తిమీర, నూనె. కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా, ఇక స్టఫ్ బెండి తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు భాగం, వెనుక భాగం, మధ్యలో కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని నూనెలో వేసుకుని వేయించుకోవాలి. బెండకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేరుశెనగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రుచికరంగా స్టఫ్డ్ బెండి రెడీ. మనం వేడివేడిగా స్టఫ్డ్ బెండి తయారు చేసుకున్నాం కదా, మరి టేస్ట్ చేయాలి కదా, చేసేద్దాం. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ స్టఫ్డ్ బెండి ట్రై చేసాం కదా, ఇప్పుడు మరొక డెలీషియస్ రెసిపీ వంకాయ మామిడికాయ కర్రీ. సో ఈ రెసిపీ కూడా ట్రై చేద్దాం. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి కదా, చూద్దాం. వంకాయ మామిడి కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయ, మామిడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. కావలసిన పదార్థాలు తెలుసుకున్నారు కదా, ఇక తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని చిరుకులుగా కట్ చేసుకున్నాం, సో అవి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వీటితో పాటుగా మనం పచ్చిమిర్చి ముక్కలను కూడా చిరుకులుగా కట్ చేసి పెట్టుకున్నాం, అవి వేసుకుందాం. ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ ఏ వెజిటబుల్స్ వస్తాయో అవి ఆ సీజన్లో కంపల్సరిగా తీసుకోవాలంటారు. అలానే సమ్మర్ సీజన్లో మనం మామిడి పళ్ళు కూడా కంపల్సరిగా తీసుకోవాలి. సో ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ ఫ్రూట్స్లో కానీ ఆ వెజిటబుల్స్లో కానీ ప్రోటీన్స్, మినరల్స్, అలానే విటమిన్స్ ఉంటాయి. సో కంపల్సరిగా సీజనల్ ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. అందులో మ్యాంగో కూడా ఒకటి. అలానే ఈ మ్యాంగోలో కూడా మనకి ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఉండటం వల్ల ఏమవుతుంది, అలానే విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్ ఈ రెండు మనకి మ్యాంగోలో ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం అలానే వెల్లుల్లిని పేస్ట్ చేసుకున్నాము. సో ఆ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మనం ఈ రెసిపీ కోసం సో గ్రీన్ బ్రింజాల్ని యూజ్ చేసుకుంటున్నాం. సో గ్రీన్ కలర్లో ఉండే వంకాయల్ని యూజ్ చేసుకుంటున్నాం. మనం కావాలనుకుంటే సాధారణ వంకాయలు, మువ్వ వంకాయల్లో యూజ్ చేసుకునే వంకాయలు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం. సో ఈ వంకాయలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా మనకి స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది.
సో స్కిన్ హెల్దీగా ఉండటానికి మాత్రమే కాదు, స్కిన్ అనేది యంగ్గా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. సో స్కిన్ రింకిల్స్ కానీ లేదంటే ఆ ఛాయలు, ఏదైతే స్కిన్ ఏజ్ అయిపోతూ ఉంటే వచ్చే ఛాయలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా రాకుండా కాపాడుతుంది. ఓకే, సో వంకాయ ముక్కలు మగ్గాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఈ వంకాయల వలన ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా జరిగిందో, మనం చెప్పుకున్నాం కదా స్కిన్ సెల్స్ అనేవి హెల్దీగా ఉంటాయి, వాటితో పాటు హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అలానే మన స్కాల్ప్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. స్కాల్ప్ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అలానే మనకి వంకాయ వలన మనకి కొలెస్ట్రాల్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో క్రమ పద్ధతిగా కొలెస్ట్రాల్స్ ఉండేలా చూసుకుంటుంది అన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్స్ మాత్రమే కాదు, మనకి ఎనర్జీ కూడా, ఇన్స్టెంట్ ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి వంకాయలు మనకి ఉపయోగపడతాయి. అలానే బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడతాయి. సో బ్రెయిన్ ఫంక్షన్ సక్రమంగా జరిగేలా చూసుకోవడానికి, సో క్రమ పద్ధతిగా జరగడానికి ఈ వంకాయలు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మనకి మ్యాంగోలో విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6 అలానే విటమిన్ సి అవైలబుల్గా ఉంటాయి. ఈ విటమిన్స్తో పాటు మనకి మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలీనియం మినరల్స్ కూడా ఈ మ్యాంగోలో మనకి సమృద్ధిగా దొరుకుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం వల్ల, మ్యాంగోలో మనకు దొరికే మెగ్నీషియం వల్ల మనకి బోన్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి వంకాయలు మగ్గాయో లేదో చూసుకుందాం. సో 2 నిమిషాలు మగ్గనిచ్చాం కాబట్టి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయల్ని వేసుకుందాం. మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, అలానే చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలానే తగినన్ని నీళ్లు వేసుకుందాం. సో వంకాయల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలానే ఈ మామిడికాయల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రెండింటిని కలిపి ఒక రెసిపీగా తయారు చేసి పెడితే ఇంకెంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం, అలానే 3 నిమిషాలు మగ్గనిద్దాం. 3 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చిటికలో కంప్లీట్ అయిపోయింది కదా వంట. సో ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ. ఓకే, ఇప్పుడు ఫైనల్ స్టెప్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, వేడివేడిగా వంకాయ మామిడి కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని టేస్ట్ చేసే ముందు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం మరొకసారి చూద్దాం. వంకాయ మామిడి కర్రీకి కావలసిన పదార్థాలు: వంకాయ, మామిడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె.
కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. ఇక వంకాయ మామిడి కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా రుచికరమైన వంకాయ మామిడి కర్రీ రెడీ. మనం బాగా కష్టపడి శ్రమించి తయారు చేసుకున్న వేడివేడిగా వంకాయ మామిడి కర్రీని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. త్రీ టూ వన్ గో. పుల్లగా, టేస్టీగా, చాలా బాగుంది. సో పులుపుని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఇది కరెక్ట్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈరోజు 2 టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్, స్టఫ్డ్ బెండి అలానే వంకాయ మామిడి కర్రీ. సో ఈ 2 రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. నేను మరికొన్ని సరికొత్త వంటలతో మరొక ఎపిసోడ్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మీ ముందుంటుంది. మీరేను అంటుల్ అంటే కేర్ కెప్ స్మైలింగ్. బాయ్ బాయ్.